हेलो फ्रेंड्स वीडियो मन मोबाइल फोन उपयोगी डॉक्यूमेंट्स हाई क्वालिटी जेपीजी मरियु पीडीएफ फॉर्मेट माइक्रोसॉफ्ट ऑफिस लेंस ऐप उपयोगी वाटर मार्क लेकुंडा एला स्कैन चेयवच्चो तेलुसुकुंदाम। वीडितो पाटु ई याप लो उन्न अन्नि रकाल फीचर्ल गुरिंचि विवरंगा तेलुसुकुंदाम। ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ఆఫీస్ లెన్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి। ఈ విధంగా యాప్ ఐకాన్ ఉంటుంది, ఈ యాప్ను ఇన్స్టాల్ చేయండి। నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అప్డేట్ చూపిస్తుంది। ఇప్పుడు యాప్ను ఓపెన్ చేయండి, ఈ విధంగా పాప్అప్ ఓపెన్ అవుతుంది, అలౌపై క్లిక్ చేయండి, స్టార్ట్ స్కానింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి। ఇక్కడ మరో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి, ఇందులో రెండో ఆప్షన్ డోంట్ సెండ్ ఆప్షనల్ డేటా పై క్లిక్ చేయండి। ఈ విధంగా ఆఫీస్ లెన్స్ యాప్ లో కెమెరా ఓపెన్ అవుతుంది। యాప్ పైన టాప్ కార్నర్ లో ఫ్లాష్ లైట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్లాష్ లైట్ ను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇక్కడ కనబడుతున్న 3 డాట్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి। ముందుగా రెజల్యూషన్ పై క్లిక్ చేస్తే వివిధ రకాల రెజల్యూషన్స్ అనేవి కనిపిస్తాయి। స్కానింగ్ పర్పస్ ని బట్టి మనం రెజల్యూషన్ ను ఎంచుకోవాలి। స్కాన్ చేయబోతున్న పిడిఎఫ్ ఫైల్ 1 MB సైజు లోపు ఉండాలి అంటే 1920x1080 ను సెలెక్ట్ చేసుకోవాలి। అప్పుడు డాక్యుమెంట్ సైజ్ అనేది 300 to 400 KB లోపే స్కాన్ అవుతుంది। డాక్యుమెంట్ ను స్కాన్ చేయాలి అంటే మొబైల్ ఫోన్ లో కెమెరా యాప్ ను ఉపయోగించి ఫోటో తీసేటప్పుడు ఎటువంటి బటన్ పై మనం క్లిక్ చేస్తామో సేమ్ అటువంటి బటనే ఇక్కడ మనకి కనిపిస్తుంది। ఇలా కనిపిస్తున్నటువంటి ఈ వైట్ సర్కిల్ బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనం స్కాన్ తీయబోతున్న ఇమేజ్ చుట్టూ రెడ్ రెక్టాంగులర్ రీజియన్ అనేది కనిపిస్తుంది। ఇది ఎంత ప్లేస్ వరకు అయితే కనిపిస్తుందో అంతవరకు మాత్రమే పిక్చర్ కవర్ అవుతుంది। ఫోటోలో ఏ భాగం ఎంతవరకు కావాలో ఈ చిన్న సర్కిల్ ను అడ్జస్ట్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ కెమెరా స్విచ్ కింద భాగాన వైట్ బోర్డ్, డాక్యుమెంట్, బిజినెస్ కార్డ్, ఫోటో అనే ఆప్షన్స్ ఉంటాయి। స్కానింగ్ పర్పస్ ను బట్టి డాక్యుమెంట్ లేదా ఫోటో ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ సింబల్ పై క్లిక్ చేసి మనం ఆల్రెడీ స్కాన్ కోసం ఫోటో తీసినటువంటి ఇమేజ్ ను క్రాప్ చేయవచ్చు। ప్రక్కనే ఉన్న ఈ సింబల్ పై క్లిక్ చేసి పిక్చర్ ను అవసరమైతే రొటేట్ చేయవచ్చు। అలాగే ఇక్కడ కనిపిస్తున్న 2 సర్కిల్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్కానింగ్ మోడ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ కనిపిస్తున్న టీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డాక్యుమెంట్స్ కు టెక్స్ట్ ను యాడ్ చేయవచ్చు। అలాగే పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేసి మనం ఫ్రీ హ్యాండ్ గా రాయవచ్చు। ఇమేజ్ లేదా డాక్యుమెంట్ ను స్కాన్ చేసి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి। అప్పుడు ఈ విధంగా మరొక పేజీ లాగా ఓపెన్ అవుతుంది। ముందుగా ఇక్కడ ఫైల్ నేమ్ ను టైప్ చేసుకోవాలి। స్కానెడ్ డాక్యుమెంట్ ఏ ఫార్మాట్ లో కావాలో సెలెక్ట్ చేసుకోవాలి। జేపీజీ ఇమేజ్ ఫామ్ లో కావాలంటే గ్యాలరీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి। పిడిఎఫ్ ఫామ్ లో డాక్యుమెంట్ స్కాన్ కావాలి అంటే పిడిఎఫ్ ను టిక్ చేసుకోవాలి। ఒకేసారి 2 ఫార్మాట్లలో స్కానెడ్ డాక్యుమెంట్ కావాలి అనుకుంటే ఈ రెండింటిని టిక్ చేసుకోవాలి। తరువాత సేవ్ పై క్లిక్ చేయగానే డాక్యుమెంట్ సేవ్ అయిపోతుంది। ఇక్కడ మనం 2 ఫార్మాట్లు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం స్కాన్ చేసినటువంటి డాక్యుమెంట్ 2 ఫార్మాట్లలో సేవ్ అవుతుంది। ముందుగా ఇమేజ్ జేపీజీ ఫామ్ ని ఓపెన్ చేస్తున్నాను, ఇది మన మొబైల్ ఫోన్ లో గ్యాలరీలో సేవ్ అవుతుంది। పిడిఎఫ్ ఫార్మాట్ లో స్కాన్ అయినటువంటి సేవ్డ్ డాక్యుమెంట్ పక్కన
ఈ చిన్న సింబల్ ఉంటుంది దీన్ని బట్టి ఇది పిడిఎఫ్ ఫార్మాట్ అని మనం గుర్తించుకోవచ్చు ఫోటోను ఎలా స్కాన్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫోటోను ఆఫీస్ లెన్స్ యాప్ తో మనం ఏ విధంగా అయితే ఫోటో తీస్తామో సేమ్ అదే విధంగా ఫోటో తీసి అవసరమైన అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి ఒకవేళ ఓకే అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న డన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి తరువాత ఫైల్ నేమ్ టైప్ చేసి మనం ఏ మోడ్ లో స్కాన్ చేయాలనుకుంటున్నామో ఆ మోడ్ ను సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఈ విధంగా డాక్యుమెంట్ సేవ్ అయిపోతుంది ఇప్పుడు A4 మరియు లీగల్ షీట్లను ఏ విధంగా స్కాన్ చేయాలో చూద్దాం ముందుగా A4 లేదా లీగల్ షీట్లను మనం ఫోటో తీసిన మాదిరిగానే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బటన్ పై క్లిక్ చేసి ఫోటో తీయాలి తర్వాత మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఆ తర్వాత డన్ పై క్లిక్ చేయాలి ఫైల్ నేమ్ టైప్ చేసి మనం ఏ ఫార్మాట్ లో ఫైల్ ను సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్ లను మనం ఎంచుకోవాలి ఆ తర్వాత సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు ఫైల్ అనేది జేపీజీ మరియు పిడిఎఫ్ రెండు రూపాల్లో స్కాన్ అవ్వడం మనం గమనించవచ్చు స్కాన్డ్ కాపీ కూడా చాలా హై క్వాలిటీలో ఉన్నప్పటికీ పిడిఎఫ్ రూపంలో 400 KB లోపే ఉంటుంది పిడిఎఫ్ రూపంలో సేవ్ కాబడిన స్కాన్డ్ డాక్యుమెంట్ను మనం చూడాలి అనుకుంటే మొబైల్ ఫోన్లోని ఫైల్ మేనేజర్ యాప్ను ఓపెన్ చేయాలి తరువాత డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ను ఓపెన్ చేయాలి అందులో ఆఫీస్ లెన్స్ అనే యాప్ మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఆఫీస్ లెన్స్ అనే ఫోల్డర్పై క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు పిడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి వాటి సైజు కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు 2, 3 లేదా అంతకంటే ఎక్కువ ఫైల్స్ని ఒకే డాక్యుమెంట్గా ఎలా స్కాన్ చేయాలి ఏ విధంగా సేవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మొదటి పేజీని మనం ఫోటో తీసిన విధంగానే ఫోటో తీసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తరువాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాడ్ న్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మరో పేజీని స్కాన్ చేయాలి దీనిని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎన్ని పేజీలని స్కాన్ చేయాలనుకుంటున్నామో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ న్యూపై క్లిక్ చేస్తూ వాటన్నిటినీ కూడా మనం స్కాన్ చేయవచ్చు ఎన్ని ఫైల్స్ని అయితే మనం స్కాన్ చేయాలనుకుంటున్నామో అన్నిటినీ స్కాన్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఫైల్ నేమ్ టైప్ చేసి ఏ ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్స్ను సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఈ విధంగా ఒకేసారి మనం ఎన్ని ఫైల్స్ని స్కాన్ చేసినప్పటికీ అవన్నీ కూడా ఒకే డాక్యుమెంట్ రూపంలో వివిధ పేజీ నంబర్లతో పిడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవుతాయి ఇప్పుడు నేను 2 పేజీలలో స్కాన్ చేసిన డాక్యుమెంట్ కూడా 549 KB మాత్రమే ఉంది అంటే దాదాపుగా 4 ఫైల్స్ను కూడా 1 MB లోపే మనం స్కాన్ చేయవచ్చు ఇప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ప్రాన్ కార్డ్ వంటి కార్డులను 2 సైడ్స్ ఒకే పేజీలో వచ్చే విధంగా ఎలా స్కాన్ చేయాలో చూద్దాం ముందుగా కార్డు యొక్క మొదటి భాగాన్ని స్కాన్ చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అడ్జస్ట్మెంట్ చేయాలి యాడ్ న్యూపై క్లిక్ చేసి కార్డు యొక్క 2వ సైడ్ను కూడా స్కాన్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలి ఆ తర్వాత డన్ పై క్లిక్ చేయండి ఫైల్ నేమ్ టైప్ చేసి ఫార్మాట్ను సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే కార్డు యొక్క 2 సైడ్స్ కూడా ఒకే డాక్యుమెంట్ రూపంలో ఒకే పేజీలో సేవ్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తున్న మై ఫైల్స్ ఆప్షన్పై క్లిక్ చేసి మనం ఆల్రెడీ స్కాన్ చేసినటువంటి
ఫైల్స్ ను చూడవచ్చు అలాగే ఈ ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు.